మన దేశంలో వివిధ రాష్ట్రాల నుంచి పెట్టుబడులు పెట్టమంటూ దావోస్ అనేటువంటి ఒక నగరానికి, అక్కడ జరిగేటువంటి ఒక ఎగ్జిబిషన్కి, అక్కడ జరిగేటువంటి ఒక వ్యాపార తంతుకి కట్టలు కట్టుకొని వెళ్తూ ఉన్నారు. ఇది చంద్రబాబు నాయుడు గారి దగ్గర నుంచి అంతఃపూర్వం జరుగుతోంది. 1990లో స్టార్ట్ అయినటువంటి ఈ వ్యవహారం సరే తర్వాత ఊపందుకుంది, పొంజుకుంది, అక్కడి నుంచి పెట్టుబడులు స్వీకరించడం అని ఒక చిన్న టాపిక్ ఏంటంటే ఆంధ్రప్రదేశ్కి తెలంగాణకి తేడా ఏంటి. ఈ రెండు రాష్ట్రాలు పక్కపక్క రాష్ట్రాలే, కానీ రెండు రాష్ట్రాలు మా రాష్ట్రాల్లో పెట్టుబడులు పెట్టమంటే ఇంతకుముందు చంద్రబాబు నాయుడు ఉన్నప్పుడు ఆంధ్రప్రదేశ్కి పెట్టుబడులు పెట్టమని, ఇప్పుడు తెలంగాణకు పెట్టుబడులు పెట్టమని చెప్పి తర్వాత ఆంధ్రప్రదేశ్కి పెట్టుబడులు పెట్టమంటూ ఒకవైపు నుంచి జగన్మోహన్ రెడ్డి, ఇంకోవైపు నుంచి కేటీఆర్ ఇద్దరు కలిసి వెళ్ళి అక్కడ ఫోటోలు దిగారు. వాళ్ళ మార్కెటింగ్ వాళ్ళు చేసుకున్నారు. మన దగ్గర ఉన్నటువంటి డేటా డిఫరెంట్గా ఉంటుంది. వాళ్ళు ఇంకా అఫీషియల్గా డిక్లేర్ చేయలేదు. అఫీషియల్గా డిక్లేర్ చేయడానికి కూడా ఏముండదు అక్కడ. ఏమో మాకు ఇన్ని కోట్ల రూపాయల పెట్టుబడులు వస్తున్నాయి, ఇన్ని లక్షల కోట్ల పెట్టుబడులు వస్తున్నాయి అని చెప్పి చెప్పడానికి తప్పించి అఫీషియల్గా వాళ్ళు డిక్లేర్ చేయడానికి కాగితం చూపించి ఏమీ ఉండదు. ఎంఓయులు ఉంటాయి, మెమరాండమ్ ఆఫ్ అండర్స్టాండింగ్. తప్పించి పెద్దగా ఏమి ఉండదు ఇక్కడ. ఇక్కడ అసలు విషయానికి వస్తాను. ఇదంతా ఒక పెద్ద డ్రామా, బిగ్ టికెట్ కంపెనీస్ డ్రామా అంటాం. ఈ బిగ్ టికెట్ కంపెనీస్ ప్రపంచంలో ఉన్నటువంటి పెద్ద పెద్ద కంపెనీస్ అన్నీ కూడా తమ వ్యాపార సామ్రాజ్యాన్ని విస్తరించుకోవడానికి చాలా ప్రయత్నిస్తుంటాయి. కొత్త ఏం కాదు ఇది. కానీ మా దగ్గరికి రమ్మంటూ, మా దగ్గరికి రండి అంటూ దేబరించడం, రాష్ట్రాలు ముఖ్యంగా తెలంగాణ ఆంధ్ర రాష్ట్రాలు దేబరించడం చాలా దారుణం అనిపించింది. తప్పదు, తెలంగాణ రాష్ట్రానికి ఆంధ్రప్రదేశ్ కంపెనీకి అసలు పోటీ ఏంటి? పోటీ లేదు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అనేటువంటి కొత్తగా ఆవిర్భవించినటువంటి రాష్ట్రం. పైగా ఈరోజుకి కూడా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఒక్క క్యాపిటల్ లేదు, రాజధాని నగరం లేదు. ఇంత దారుణమైనటువంటి వ్యవస్థని కంపారిజన్ ఎలా చేస్తాం? హైదరాబాద్ 1956లో స్టార్ట్ అయింది. హైదరాబాద్ రాజధానిగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం 1956 నుంచి 2022 అంటే 58 సంవత్సరాలు, అంటే చూపుకొని 60 సంవత్సరాలు అనుకుందాం. 60 సంవత్సరాల నుంచి ఇక్కడ హైదరాబాద్ అనేటువంటి రాజధాని, మరి ఆంధ్రప్రదేశ్కి రాజధానే లేదు. సో జగన్ ఈజ్ అట్ ఎ వీక్ వికెట్. సరే, చంద్రబాబు నాయుడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని చాలా గొప్పగా, ఉమ్మడి రాష్ట్రాన్ని గొప్పగా అభివృద్ధి చేశారు, ఆయన హైదరాబాద్ని ఆయనే అభివృద్ధి చేశారు, ఇవన్నీ చాలా ఉన్నాయి మాటలు. ఇవన్నీ సాల్వ్ లాట్ ఆఫ్ థింగ్స్ ఆర్ దేర్ టు బి డిస్కస్డ్, టు బి డిబేటెడ్ రాదర్. కానీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి వచ్చేటప్పటికీ ఆయన 5 పాలనలో అమరావతిని అభివృద్ధి చేయడానికి ప్రయత్నించిన మాట వాస్తవం. అదే అమరావతి అనేటువంటి నగరం, రాజధాని నగరం అభివృద్ధికి నోచుకోకుండా దాంట్లో నుంచి బయటకు వచ్చేసేసి దాన్ని ఇప్పుడు 3 రాజధానులని, విశాఖ అని, ఇంకోటి రకరకాలుగా మాట్లాడుతూ దాని కోర్టు చెప్పింది ఇలా కాదు అని చెప్పి చెప్పింది అయినా కూడా ఇప్పుడు ఏవన్ మార్కెటింగ్ చేస్తాం. ఇంతకుముందు చెప్పాం, సంతల్లో ఎగ్జిబిషన్లో మా వస్తువు కొనుక్కోండి, ఈ 50 30 ఇస్తున్నాం, 60 40 ఇస్తున్నాం అనుకుంటూ చెప్పేటువంటి మాటలకిను ఇవాళ ఈ దావోస్లో జరిగేటువంటి వ్యవహారానికి పెద్ద తేడా ఏమీ లేదు. అక్కడ క్రిప్టో కరెన్సీ లిక్విడిటీ లాంజ్లు కూడా ఉన్నాయి. ఉంటే కరెక్టా కాదా అనేటువంటి విషయం వేరే, ఇట్స్ డిబేటబుల్. బట్ ఐఎమ్ టెలింగ్ దట్ ప్రపంచంలో ఉన్నటువంటి అత్యధిక ధనవంతుల్లో అదానీ ఒకరు, ఇప్పుడు చేరారు ఆయన. అదానీ గారిని కలవడానికి, అదానీతో ఆంధ్రప్రదేశ్లో పెట్టుబడులు పెట్టించడానికి జగన్మోహన్ రెడ్డి అనేటువంటి ఒక ముఖ్యమంత్రి అక్కడ దాకా వెళ్లాల్సినటువంటి అవసరం ఉందా? ఇదంతా ఇట్స్ ఎ బిగ్ డ్రామా. ఇదంతా ముందే ఆలోచనలు చేసుకొని ఆ తర్వాత, ఇదే అదానీ, గౌతమ్ అదానీ గారు ఇంతకు ముందు చంద్రబాబు నాయుడుతోటి ఆయన అగ్రిమెంట్లు, ఎంఓయులు చేసుకొని ఇప్పటి వరకు అక్కడ ఎటువంటి వ్యవస్థ సంస్థ స్థాపించలేదు. ఇట్స్ అ ప్రూవెన్ ట్రాక్. యు హ్యావ్ అ ఫోటోగ్రాఫ్, యు హ్యావ్ ఇమేజ్. సో అటువంటి అదానీ గారితో ఇవాళ
నేను చాలా పెద్ద ప్రాజెక్ట్ చేయబోతున్నానని జగన్మోహన్ రెడ్డి గారు చెప్పడం అనేటువంటిది చాలా అభ్యంతరకరమైనటువంటి విషయం. సరే, మంచిది, ఆయన పాతది చేయలేదు, కొత్తది చేస్తారు అని అంటే కనుక డెఫినెట్లీ ఐ కంగ్రాచులేట్ జగన్మోహన్ రెడ్డి గారు, డెఫినెట్లీ ఐ కంగ్రాచులేట్ ఆంధ్రప్రదేశ్. బట్ వెదర్ ఇట్ ఈస్ గోయింగ్ టు బీ అ ట్రూత్, వీ హ్యావ్ నో క్లూ. ఒక 60 సంవత్సరాలుగా క్యాపిటల్ అనేటువంటిది హైదరాబాద్గా గుర్తింపబడినటువంటి ఈ ఆంధ్రప్రదేశ్ తెలంగాణ అటువంటి విడిపోయిన తర్వాత విభజిత ఆంధ్రప్రదేశ్ అనుకున్నాం, అనుకున్నటువంటి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఇక్కడ ఉన్నటువంటి దీని ప్రకారం ఓ ఫుడ్ ప్రాసెసింగ్కి లులు కంపెనీతో 500 కోట్ల రూపాయల అగ్రిమెంట్ జరిగింది, ఎంఓయూ జరిగింది. తర్వాత ఇంకొక స్విట్జర్లాండ్ కంపెనీతో, ఇన్సూరెన్స్ కంపెనీతో అగ్రిమెంట్ జరిగింది. ఇలా ఇవన్నీ కూడా తెలంగాణ రాష్ట్రం చెప్తోంది, కానీ ఆంధ్రప్రదేశ్లో వాళ్ళు చెప్తున్నారు, జగన్మోహన్ రెడ్డి గారు కూడా చెప్తున్నారు, అదానితోటి మేము ఈ అగ్రిమెంటు, గ్రీన్ కోర్ట్ అగ్రిమెంటు, అరబిందుతోటి అగ్రిమెంటు. అక్కడి దాకా వెళ్ళి అరబిందుతోటి అదానితోటి అగ్రిమెంట్లు చేసుకోవాల్సినటువంటి అవసరం ఏమొచ్చిందండి? మీకు ఢిల్లీకి వెళ్ళండి, బాంబేకి వెళ్ళండి, అయిపోతుంది అది. సో కంపారిజన్ నేను చేయట్లేదు, రెండు రాష్ట్రాలకి కంపారిజన్ లేదు. ఎందుకంటే 58 సంవత్సరాలు ఒక రాజధానిగా ఉన్నటువంటి హైదరాబాద్తో రాజధాని లేనటువంటి ఆంధ్రప్రదేశ్ ఏం కంపీట్ చేస్తుందండి? ఎందుకు కంపీట్ చేయాలి అసలు? ఫస్ట్Journalist Diary ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. ఎప్పటికప్పుడు జర్నలిస్ట్ డైరీ అప్డేట్స్ నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ మీద క్లిక్ చేయండి.